ప్రకాశం జిల్లా కంబం పట్టణంలోని కందులాపురం నెహ్రూ నగర్లో మందుబాబుల చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ప్రభుత్వ మద్యం దుకాణం గృహవాసుల మధ్య ఏర్పాటు చేయడంతో ప్రజలు విసుగెత్తుపోతున్నారు. ఎప్పుడు ఎవరు ఏ ఇంటిలోకి చొరబడతారో అర్థం కావడం లేదని ఇంటి యజమాని తెలుపుతున్నారు. మద్యం షాపు గృహాల మధ్య ఏర్పాటు చేయడంతో మందుబాబులు ఇంటిలోకి వెళ్లి మద్యం త్రాగుతున్నారని ప్రశ్నిస్తే మద్యం బాటిళ్లను ఇంటిలో పగలగొడుతున్నారని వాపోయారు. అక్కడ ఇల్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో బ్రాందీ షాపు ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ప్రజలు మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ తాగుబోతులు సాయంత్రము ఉదయం అనేది లేకుండా ఎక్కువగా రాత్రిపూట ఉదయం పూట బాగా తాగి ఇళ్ళ యొక్క తాళాలు కూడా పగలగొట్టేసి ఇళ్ళలో ప్రవేశించి పైకెక్కి మందు ఇళ్ళ మిద్దల మీదకి ఎక్కి మందు తాగటము, తర్వాత మహిళల పట్ల ఇష్టమైనట్టు ప్రవర్తించడము, ఇష్టం వచ్చేటట్టు మాట్లాడటము, వాళ్ళను భయపెట్టడము ఇవన్నీ కూడా చేస్తున్నారు. అక్కడ అనేకం జరుగుతూ ఉంటే దాదాపు ఒక సంవత్సర కాలం నుంచి ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి కూడా నిలది పత్రాలు ఇవ్వడం జరిగింది. తర్వాత అక్కడ ఖమ్మం పోలీసులకు కూడా ఆ తాగుబోతున్న ఒకరిద్దరిని పట్టించడం కూడా జరిగింది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నెహ్రూ నగర్ 3వ లైను 4వ లైను 5వ లైను ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బురాది షాపును వెంటనే ఎత్తివేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. వాళ్ళు ఆ బ్రాంది షాపుని కింద ఎత్తివేయకపోతే తర్వాత అవసరమైతే ఆ బ్రాంది షాప్ మీద మహిళలు అక్కడ ఉన్నటువంటి 13వ వార్డులో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కలిసి ఆ బ్రాంది షాప్ మీద కూడా దాడి చేయడం జరుగుతుంది. ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాలు కూడా చేపడతాం. కాబట్టి వెంటనే ఇప్పుడు ఈ జిల్లా కలెక్టర్ గారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా మార్కాంపురంలో ఉన్నటువంటి ఎక్సైజ్ డిఎం గారు దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ బ్రాందీ షాప్ను అక్కడి నుంచి